చచ్చిపోతున్న ఉత్తరం. ఫోన్లలో ఏముంది? హృదయ నిశ్శబ్దం తప్ప. ఎంత చదివినా తీరని శిథిల తాళపత్రంలా, పెట్టేడుగున దాచుకున్న కోహినూరు వచనంలా నిత్యహరిత స్వప్న ప్రకాశం ఉత్తరం. మైలు దూరం నడిచి వెళ్తే పోస్టాఫీస్లో కార్డు దొరికేది. ఎకరాల్లో చల్లినట్టు కాదు, ఉన్న జాగాలోనే అక్షరాలు దున్నవిత్తులయ్యేవి, వేళ్ళు కలల కాంతులతో జ్వలించేవి. పోస్టు మాయనంత అందగాడు ఈ భూప్రపంచంలోనే దొరకడు. నిన్ను నన్ను ఉద్వేగరేఖపై నిలిపిన ఈ ముత్యాల వంతెను ఎవరు కూల్చేశారు ప్రియా? మనీ ఆర్డర్ కంటే అమ్మకు ఉత్తరమే ఆక్సిజన్ కదా. మేఘాలు, తారలు, చందమామ, వెరసి ఆకాశమే అందమైన ఉత్తరం అయ్యేది. ఏమైంది మనకు? శూన్య మనోమందిరాల్లో భావాలు దివాళా తీశాయా? ప్రయోజకత్వాల పరిమళాల్లో పసితనాలు వసివాడాయా? కరక్కాయ సిరా వెలిసిపోవచ్చు, రక్త సరోవరంలో ముంచి రాసిన అక్షరాలు అక్షరాల అక్షరాలే. కమ్యూనికేషన్ల హోరుకు పావురాలు ఎగిరిపోతున్నాయి, పట్టుకొని ఆపండి. హలో అని ఒకే ఒక్క బాణంతో ప్రసార్ద్ర జీవ విన్యాస సంపుటాన్ని చంపకండి. ప్రసార్ద్ర జీవ విన్యాస సంపుటాన్ని చంపకండి.